నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం. విజయసాయి రెడ్డి ఉద్ఘాటన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ వైసీపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. లారీ ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్. తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలి. సిఐటియు డిమాండ్. ప్రచారంలో దూసుకుపోతున్న కనకారెడ్డి పార్టీ నేతలతో వార్డులో భారీ ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. నగరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మీడియాతో ముచ్చటించారు. జగన్మోహన్ రెడ్డి నగర పర్యటనకు వచ్చినప్పుడే కార్మిక సంఘం నేతలకు ఈ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో వైసీపీ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని స్పష్టం చేశారు. విధానం ఏంటి అన్నటువంటిది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నానికి విచ్చేసిన రోజు కార్మిక సంఘ నాయకులందరికీ చాలా స్పష్టంగా చెప్పారు. మా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ అన్నటువంటిది సపోర్ట్ చేయదు అన్నటువంటి విషయాన్ని, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లా ఈరోజు నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ నష్టాలు తాత్కాలికమే, ప్రత్యామ్న మార్గాలు కానీ ఆలోచిస్తే దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చే చాలా సునాయాసంగా లాభాల్లోకి తీసుకోవచ్చు అన్న విషయాన్ని ఆయన సూచించడం కూడా జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ప్రైవేటీకరణ అన్నటువంటిది మేము వ్యతిరేకిస్తాం, మేము ముందుండి పోరాడతాం అన్నటువంటి విషయాన్ని స్టీల్ ఫ్యాక్టరీలోనే మా పార్టీ ప్రతినిధులు మా రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఏ ఉద్యమానికైనా కూడా మేము సిద్ధమే. కార్మికులకు ముందుండి మేము పోరాడతాం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ దెబ్బలు ఏదైనా తింటే మేము దెబ్బలు తిన్న తర్వాతనే కార్మికులకు ఏదైనా తగులుతుందే కానీ మేము అడ్డుగా అన్నిటికీ కార్మికులకి మేము సపోర్టుగా నిలబడతాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ ప్రకటన చేయడంపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై జగన్మోహన్ రెడ్డి సర్కారు నరేంద్ర మోడీ సర్కారుతో ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణ వాస్తవం కాదని వైసీపీ నేతలు ఖండించగలరా అని ప్రశ్నించారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణపైన వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటూ ఉంటే తక్షణమే అత్యవసర అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్లాంట్ ప్రైవేటుకు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను ఆపు చేయగల సత్తా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారుకు భారతీయ జనతా పార్టీ నేతలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మా తాలూకు నిర్ణయం ఏదో నేను క్లియర్గా నేనైతే డైరెక్ట్గా మాట్లాడాను, మీకు తెలుసు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం మాకు తెలియదని స్వామి వీరగ్రహణ తప్పది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కానీ విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చీకటి ఒప్పందాలు ముందే చేసుకున్నారు, అందుకే వాళ్ళు కూడా మాట్లాడలేదు. నిజంగా స్టీల్ ప్లాంట్ ఆపు చేయాలనే మా ఆలోచన మీకు ఉంటే అర్జెంటుగా మన అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ప్రధానమంత్రి గారికి ఎందుకు పంపించట్లేదు? రెండు మీకు 28 మంది ఎంపీలు ఉన్నారు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి ప్రధానమంత్రి గారు కూర్చొని ఈ నిర్ణయం తప్పని చెప్పి గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు? ఇవన్నీ చూస్తే మీకు చీకటి ఒప్పందాలు జరిగాయని చెప్పి నేను ఆరోపిస్తాను, కాదని మీరు చెప్పగలరా? మొన్నటి వరకు మనం వచ్చారు సీఎం గారి ఇక్కడికి, నాది బాధ్యత చెప్పారు. ఇక ప్రధానమంత్రి గారు ఓపెన్గా మాట్లాడారు, అన్ని ఇండస్ట్రీలు అన్నీ కూడా ప్రైవేట్ ఇచ్చేస్తాను, అంతకన్నా మార్గం లేదు, నిర్ణయం కూడా తీసుకున్నానని చెప్పి ఓపెన్గా మాట్లాడారు. కాబట్టి ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలకి వెంటనే స్పందించవలసిన ఇద్దరు వ్యక్తులండి, ఒకటి బీజేపీ, ఒకటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరూ స్పందిస్తే వాళ్ళ మనసులో ఏముంది, మేము చేస్తామని చెప్తారా?
ప్రధానమంత్రి గారి మెడల వంచి తీసుకొస్తానని చెప్తారా లేదా దోష వేయిపో చెప్తారా ఏదో చెప్పాలి కదా అంటే ఇద్దరు మాట్లాడ మేము కాదు మాట్లాడాల్సింది ఇప్పుడు మేము మాట్లాడేసాం ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారు బీజేపీ నాయకులు చమురు ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగం ఒకరోజు సమ్మె నిర్వహించింది దీనిలో భాగంగా విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛందంగా లారీలను నిలిపివేసి నిరసన తెలిపింది దీనికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్ అర్జున్ రావులు మాట్లాడారు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని గ్రీన్ ట్యాక్స్ ను వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టోల్ గేట్ ధరలు తగ్గించాలని స్క్రాప్ పాలసీ సవరణ చేయాలని డిమాండ్ చేశారు రాజంగా మరి ఆయిల్ రేట్లు పెంచారు ప్రేతంగా కేవలం నెల రోజుల్లోనే అనేకసార్లు పెంచి డీజిల్ రేట్ 95 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది పెట్రోల్ రేట్ ఇంకా పెరిగిపోయింది సాధారణ ప్రజల మీద లారీ ఓనర్స్ మీద అందరి మీద కూడా తీవ్రం ప్రభావం చూపిస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం బంద్ ఇచ్చారు ఈ బంద్ ని ఏదో సరదాగా తీసుకోకుండా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా ఆలోచించి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ అసోసియేషన్ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఒక డిమాండ్ పెట్టారండి అలాగే మొత్తం ఆరు డిమాండ్ పెట్టారు గ్రీన్ ట్యాక్స్ అని టోల్ గేట్లు అని పెట్టారు ఇవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు అంచేత మోదీ గారు అసలు చేయకుండా ఈజీగా తీసుకోకుండా కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ న్యాయం చేసి అలాగే ప్రజలకు కూడా భారం పడకుండా కాయగూరల మీద నిత్యావసర మీద భారం పడకుండా కాపాడాలని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా డిబేట్ చేస్తున్నారు చంద్ర ధర తగ్గకూడదు ఇక్కడ మన ఇండియాలో రేటు విపరీతంగా పెరిగిపోతుంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పరిస్థితిని అర్థం చేసుకొని తప్పకుండా మన డిమాండ్ నెరవేరుస్తారని అలా చేయని పక్షంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేద్దామని చెప్పి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ వారు మనకి పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే ఈరోజు ఒక్కరోజు సమ్మెలో పాల్గొంటున్నాం కాలో చెల్లి టోల్ గేట్లు రద్దు చేయమని ఒక డిమాండ్ అండి ఈ ఈబిఎల్ బిల్లులని ఇప్పుడు 200 కిలోమీటర్కి మార్చారండి 200 కిలోమీటర్లు దాటిన తర్వాత వెళ్ళకపోతే మళ్ళీ దాని గురించి కొన్ని రోజులు లారీ ఆపుకొని ఆ బిల్లు దాటి ఇలాంటి కొన్ని వచ్చాయండి అలాగే కొన్ని స్టేట్లలో ఆయిల్ పెరిగిన తర్వాత ఒక 5-6 రూపాయల వరకు కొన్ని స్టేట్లో తగ్గించారు మన స్టేట్లో 1 రూపాయి కూడా తగ్గించలేదు సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన దాంతో పాటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ మధ్యలో లీటర్కి 1 రూపాయి చిల్లర పెంచిందండి అది కూడా తగ్గించట్లేదు మన లారీ ట్రాన్స్పోర్ట్ రంగం అనేక రకాల ఇబ్బందులలో ఉన్నామండి ఎస్వికే షిప్పింగ్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు అనుబంధ విశాఖ మోటార్ స్టీవ్ డోర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది 2 ఏళ్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని అక్రమంగా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ అధ్యక్షుడు డి అప్పలరాజు డిమాండ్ చేశారు వంశీ కృష్ణ శ్రీనివాస్ కంపెనీలో పనిచేసినటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులను గత 2 సంవత్సరాల క్రితం తొలగించడం జరిగింది ఇప్పటి వరకు కూడా సెంట్రల్ లేబర్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన సుమారు ఇప్పటికి 30 వాయిదాలు వేసి కూడా ఇప్పటికి కూడా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు ఇటువంటి యజమాని రేపు 2021 నగర మేయర్ కోసం పదవికి ఎదురు చూస్తున్నారు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి నాయకుడు రేపు ప్రజల సమస్యలు ఎటువంటి పరిష్కారం చేస్తాడని మేము అడుగుతున్నాం మరోవైపు చూసుకుంటుంటే సుమారుగా 7 ఏళ్ల పాటు కార్మికుల వద్ద పిఎఫ్ డబ్బులు కట్ చేసి తమ ఖాతాలు జమ చేసుకున్నారు తప్ప పిఎఫ్ యజమానికి కట్టే పద్ధతి అనేది వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కనబడలేదు లేబర్ కమిషనర్ చివరిగా చర్చలు జరపడం జరిగింది ఇప్పటికైనా సరే ఈ కార్మికుల సమస్య పరిష్కారం చేయమంటే మొండిగా వ్యవహరించడం అనేది వాళ్ళ మేనేజ్మెంట్ ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే కార్మికులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక లారీతో పోట్లు అడుగుపెట్టి ఈరోజు 100 కొలది లారీలు కొన్నాడంటే ఈ కార్మికుల కష్టమే ఇలాంటి కార్మికుల కష్టాన్ని దోచుకున్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ తక్షణం వీళ్ళకి న్యాయం చేయాలి 2 ఏళ్ల పాటు ఇవ్వలేనటువంటి జీతాలు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా సరే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు రేపు మేయర్ పదవి కావాలా కార్మికులకు న్యాయం చేస్తారనేది మేము అడుగుతున్నాం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో జరిగినటువంటి ఆందోళన పోరాటానికి మీరు బాధ్యులు అవుతారని మేము హెచ్చరిస్తున్నాం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 35వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి అల్పన కనకారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు దీనిలో భాగంగా పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా దుర్గాలమ్మ గుడిలోని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కలిసి పూజలు నిర్వహించి ర్యాలీని చేపట్టారు
విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఈ ర్యాలీని ప్రారంభించి దీనిలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు నృత్య ప్రదర్శనల నడుమ సాగిన ఈ ప్రదర్శనలో స్థానిక మహిళలు కనకారెడ్డికి తిలకం దిద్ది హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ వాసుపల్లి గణేష్ కుమార్ అలుపుని కనకారెడ్డిలు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తారు. పిల్లలు కూడా అప్కమింగ్ లీడర్స్ వారిద్దరికి కూడా ఈ వార్డులోని సమస్యలు లేవని చెప్పలేదు, ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా ఒకటి మాత్రం చూడవలసిన బాధ్యత ఉంది. ఇది పాత నగరం, ఇది పాత నగరం. పూర్ణ మార్కెట్ అనగానే విశాఖపట్నం గుర్తొస్తుంది. ఏ సినిమా తీసినా కానీ పూర్ణ మార్కెట్ అంటారు, కల్లుపాకలు అంటారు, ప్రసాద్ గార్డెన్స్ అంటారు, వేలంపేట అంటారు. ఇలాంటి పేర్లన్నీ కూడా చరిత్రలో ఉండే పేర్లు అన్నమాట. ఆ పేరు కలిగినటువంటి పాత నగరమే 26వ వార్డు, ఇప్పుడు కొత్తగా 35వ వార్డు. మరి మొదటిగా 98 వార్డులు అయిన తర్వాత మొట్టమొదటిగా మేయర్ ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో మన కనకారెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించి ఆ హిస్టరీ బుక్లనేమో అతని పేరు ఉండవలసిందిగా నేను అందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలోని రూపురేఖలు మార్చాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలి. మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాలి. వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి ఈరోజేమో పీఠం ఎక్కాలన్నమాట. ఎందుకంటే అలు పెరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాన్ని ఆ కష్టాలను భావించి వాళ్ళకి అందములుగా చేదురుకుంటున్నాం. మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకే ఒక మనవి, దయచేసి ఒక్కొక్క అవకాశం ఇవ్వండి, మీ తమ్ముడిగా భావించండి, నన్ను ఒక అందముడు చూసి ఒక అవకాశం ఇవ్వండి. ఇచ్చే అవకాశాన్ని చదురం చూసుకుని ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు రేపు రాబోయే రోజుల్లో 99 ఓట్లకి ధీటుగా మన 35 వాటు అభివృద్ధి పాటలో నడిపిస్తానని అందువల్ల అంబేద్కర్ గారి సమక్షంలో చేస్తానని మీ అందరికీ ఈ సభముఖంగా మనవి చేసుకుంటాను. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి తన భర్త జగదీష్తో కలిసి వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ రామాలయం వీధి ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జీవీఎంసీలో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ రకంగా మంచి జరగనున్నది వివరించి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని వార్డు అత్యంత మెజార్టీతో ప్రజలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. 42వ వార్డు తరఫున ఆకిరెడ్డి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఈ యొక్క వార్డు ప్రజలందరికీ విన్నపించింది ఒకటే, ఈ యొక్క దారుణమైన పరిపాలన నుంచి మనం బయటపడాలంటే ఈ యొక్క గ్రేటర్ మున్సిపాలిటీ మనకు నాంది పలకాల. ఈ యొక్క గ్రేటర్ మున్సిపాలిటీలో మనం విజయం సాధిస్తే మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన జీవీఎంసీ కార్పొరేషన్ మున్సిపల్ శాఖలో ఎంత అభివృద్ధి పథంలో ముందుకెళ్తామంటే అంత అభివృద్ధి పథంలో ముందుకెళ్తాం. దయచేసి ఈ వార్డు ప్రజలందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఇప్పుడు ఈ జిల్లా ప్రజలకు కూడా ఈ యొక్క జీవీఎంసీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీగా గెలిపించి అభ్యర్థులు మీ ఆశీస్సులతో ఈరోజు మున్సిపాలిటీలోనికి కూర్చోబెట్టి మన రాష్ట్ర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి కోసం పాటుపడేటట్టు మీ అందరూ సహకరించి ఓటేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మళ్ళీ గద్దెనెక్కించి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన రాష్ట్రంలో మంచి అభివృద్ధి పలంగా తీసుకొచ్చి మన రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుందని వార్డు మహాశైలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి. ఈ వార్డు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మేమున్నామని ముందుండి నడిపించే బాధ్యత మాదండి. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జీవీఎంసీ 42వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి భర్త
ఆళ్ల శ్రీనివాస్తో కలిసి వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ జీవీఎంసీలో అధికారంలోకి వస్తే ఏమేం చేయనున్నారు వివరిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ బుల్సు జగదీష్ మాట్లాడుతూ ఆళ్ల లీలావతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓకే ఇచ్చి చెప్పండి. స్వాగతం అండి. రెండో వార్డు అండి. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆళ్ళ లీలావతిని ఆళ్ళవతని జగనన్న మాకు ఇచ్చిన పథకాన్ని అన్నీ చేస్తున్నామండి. వార్డు వార్డు తిరుగుతున్నామండి. మా వార్డులో అందరూ మాకు ఎంకరేజ్ చేస్తున్నారండి. మా సపోర్ట్ కూడా వస్తున్నారండి. జగదీష్ గారు, జుబేర్ గారు, నామన్ గారు, అందరూ కార్యకర్తలు అందరూ మాతో సపోర్ట్ కూడా ఉంటున్నారండి. గత 10 రోజుల నుండి 42వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి ఆళ్ళ లీలావతి గారి కొరకు కార్యకర్తలు అందరము కూడా కలిసి ఈ వార్డులో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పరిచయం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రజల్ని కోరడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల యొక్క అమలు తీరును కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవటము, వాళ్ళల్లో కూడా మంచి స్పందన ఉంది. వార్డు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని, మీకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అనేటువంటి రీతిలోనే అందరూ కూడా మాకు చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపంచంలాగా విచ్చేసి తప్పనిసరిగా ఒక పెద్ద భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 41వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ తన భర్త శ్రీధర్తో కలిసి జ్ఞానపురం ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక మరియమ్మ గుడి వద్ద ప్రార్థనలు జరిపి ప్రచారం ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి 41వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా తనను గెలిపించాలని పూర్ణిమ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్న కుమార్ కూడా పాల్గొన్నారు. మరి అందరికి తెలుసు రాజకీయానికి స్వస్తి చెప్పిగా ఈ సమాజం నలభై ఒకటో వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు కోడిగుడ్ల పూర్ణిమ. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. నేను పర్యటన మొదలుపెట్టామండి. గడప గడపకు వెళ్తున్నాను. అందరి స్పందన చాలా బాగుందండి. చాలా అభిమానం చూపిస్తున్నారు. నేను విజయం అందుకున్న వెంటనే మీకు ఏది ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ నేను చేసి పెడతానండి. కంపల్సరీ నేను మీ ఇంటి ఆడపిల్లగా నన్ను మీరు దీవించండి. దీవించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఎవరెవరికైతే పెన్షన్ సాగాయో, ఎవరెవరికైతే మన టీడీపీ హయాంలో ఉన్నప్పుడు డీడీలు కట్టేయో, అనర్హత అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వలేదో, వాళ్ళందరికీ నేను కంపల్సరీ వాళ్ళ కోసం పోరాడుతానండి. పోరాడి మీ అందరికీ అది వచ్చేలా చేసి పెడతాను. మీరు నన్ను గెలిపించినందుకు మీరు గర్వంగా చెప్పుకునేలా చేస్తానండి. నేను తెలుగుదేశం మా వైఫ్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు 41 వాటికి. మీరందరూ దీవించి తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని నేను మరి కోరుకుంటున్నాను. అదే కాకుండా మేము గెలిచిన తర్వాత మేము ముఖ్యంగా చేసేది మన జ్ఞానపురానికి సామాజిక భవనం లేదండి. ఫస్ట్ సామాజిక భవనం ఏర్పాటు చేస్తాం. పోరాడైన మన స్థలంలో ఉన్న జీవీఎంసీ దీన్ని ఖాళీ చేయించి మనం మన సామాజిక భవనాన్ని నిర్మించడానికి నేను ఎంత దూరమైన వెళ్తానండి. నేను మా వైఫ్ కాబట్టి మీరందరూ మాకు దీవించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాం.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 59వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాలం లావణ్య పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబుతో కలిసి ప్రచారం చేపట్టారు. స్థానిక మహిళలు వారికి తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు మాట్లాడుతూ ఈ వార్డులో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించే నాయకురాలు లావణ్య అని జీవీఎంసీ ఎన్నికల్లో ఈమెను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు నాయకులు రామ్మోహన్ నాయుడు, లక్కా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిని మరి గెలిపించండి. కార్పొరేషన్ అభ్యర్థిని లాలం లావణ్య గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ వార్డులో ఎన్నికల ప్రచారం రావడం జరిగింది. ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు, కరెంటు, త్వరలోనే ఏదైతే మొన్న అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారో ఇంటి పన్నులు కూడా భారీగా పెరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనం ఏదైతే ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ ఎన్నికల్లో ఏదైనా ఓటు అడిగే హక్కు అనేటువంటిది ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే విశాఖ నగరం ఉద్యోగ వచ్చిన తర్వాత కానీ ముందుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో కానీ అందుకనే రేపు ఎన్నికలు అయినాక ఏదైతే తెలుగుదేశం పార్టీ మేయర్ కైవసం చేసుకుని కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ కలిస్తే అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే పన్నులు పెంచాలి, రిజిస్ట్రేషన్ వాల్యూని బేస్ చేసుకునేసి పన్నుల నిర్ణయాన్ని ఒకసారిగా నిచ్చుకునే విధంగా అది రద్దు చేసే విధంగా అమలు కాకుండా ఉండే విధంగా కార్పొరేషన్లో నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా కార్పొరేషన్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. నన్ను ఈ 59వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దానికి నేను ఆయనకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఏదైతే 59వ వార్డును రేపు రాబోయే ఎలక్షన్స్కి మేము రోడ్డు ర్యాలీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని నేను ఒకటే వేడుకుంటున్నాను, 59 నన్ను మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించి మీ యొక్క ఓటును నా తెలుగుదేశంపై వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలుస్తాను. జీవీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి మాధవధారలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ తనకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రసాద్ అభ్యర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో భాగంగా మన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో మన వైఎస్ఆర్సీపీ తరపున ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా మన జగనన్న చేసిన పథకాలు, సంక్షేమ పథకాలు అభివృద్ధికి సంబంధించి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడు మార్చి పది వస్తుందా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా మా ఓటుని ఎప్పుడు వినియోగించుకుంటామా అని ఓటర్లు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి యొక్క ఆనందాన్ని చూసి మేమెంతో వాళ్ళ యొక్క ఉత్సాహం చూసి మేమెంతో ఆనందంతో ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్క ఓటర్ కూడా వన్ను జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, అలాగే అమ్మ ఒడి, ఈ గృహాలకు సంబంధించి పట్టాలు, వాటిని అన్నింటిని తీసుకొని వారు చాలా ఆనందంగా ఉన్నారు. అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు మాధవధార 50వ వార్డులో మేము ప్రచారం ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మేము ప్రజల్లోకి వెళ్తున్నామనేసి తెలియజేసుకుంటున్నాము. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి మాధవధారలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ఎండగడుతూ జీవీఎంసీలో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేయబోతున్నారో తెలిపే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు తనకు అవకాశం కల్పించాలని భార్య సంతోషితో కలిసి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇంకా
ఈ రోజు నుండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను సనపల వరప్రసాద్ని పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలోనే ప్రజల సమస్యల పట్ల ప్రజల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ మంచి స్పందన ఇస్తున్నారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినో గవర్నమెంట్ చేస్తున్న వైఫల్యాలే చాలామంది చెప్తున్నారు. రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ రేట్ ఛార్జీలు పెరిగిపోవడం అదొకటే కాదు, ప్రతి ఒక్కరికి పెన్షన్లు కట్ చేసేసారు. అదే కాకుండా ఇంటి పనులు పెరుగుతున్నాయనే ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. చాలా చాలా బాధగా ఉన్నారు ప్రజలైతే మాత్రం. ఒకటే మాత్రం వాస్తవం, స్థానిక ఎన్నికలు లోకల్గా నువ్వు ఎప్పుడు 24 గంటలు ప్రజల మధ్య ఉన్నావని నన్ను మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ రేపు ఎలక్షన్లో బయటకు వచ్చి 10వ తేదీన మార్చి 10వ తేదీన బయటకు వచ్చి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సనపుల వరప్రసాద్ అనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గత 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఏ కార్యక్రమైనా సునాయాసంగా చేయించగల వ్యక్తి మన సనపుల వరప్రసాద్ గారు. సనపుల వరప్రసాద్ గారు ఇది ఇంటింటికే వెళితే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ వరప్రసాద్ గారు మీకేం భయం లేదు మేమంటూ ఉన్నాం, మీకు ఈ విధంగా గెలిపిస్తాం, మీరు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీరే అని నాకు తెలుసు అని ఘంటాపథంగా చెప్తున్నారు. అలా కాకపోయినా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా సనపుల వరప్రసాద్ గారికి అండదండలు ఇస్తూ మేమున్నాం, ముందుకు నడవండి అని చెప్పి సనపుల వరప్రసాద్ గారికి అన్ని వేళలా మేముంటూ ఆయనకి గెలిపే చేయం. అదే కాకుండా ఓట్ ఆఫ్ మెజారిటీ కోసం నేనంటూ ఘంటాపథంతో చెప్తున్నాను. అతను ఈ వార్డులో ఈ 50వ వార్డులో అతను ఘంటాపథంగా ఓట్ ఆఫ్ మెజారిటీతో గెలుస్తారు. ఏ కార్యక్రమాన్ని సునాయాసంగా చేయించగల వ్యక్తి మన సనపుల వరప్రసాద్ గారు. ఒక్కరే. మహావిశాఖ నగరపాలక సంస్థలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఆయా పార్టీల కార్పొరేట్ అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓటరు దేవుళ్ళని కలిసి తమకు ఓ అవకాశం కల్పించాలని అర్థిస్తున్నారు. దీనిలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి ముక్కా శ్రావణి తరపున ఆమె తండ్రి ముత్యాల నాయుడు వార్డు పరిధి ఎన్జీఓస్ కాలనీలో కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రచారం చేపట్టారు. 36 ఏళ్లుగా వార్డు ప్రజలతో మమేకమై ఉన్న కుటుంబాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మా శ్రమను గుర్తించి మా పార్టీని నేను 36 సంవత్సరాలు బట్టి పార్టీలో పనిచేస్తున్నాను. ఆ శ్రమను గుర్తించి మహిళా వార్డు అయిపోయింది నా వార్డు. ఇప్పుడు మా అమ్మాయికి టికెట్ ఇచ్చారు, మా అమ్మాయి డాక్టర్ కూడా చేసింది. మరి ఏ ఇంటికి వెళ్ళే ఆదరాభిమానులు మామూలుగా లేవు. చాలా ఆనందంగా ఎన్ని మెట్లైనా సరే ఎక్కిపోవాలనే ఆలోచన నాకు వస్తుంది. అంత ఆదరిస్తున్నారు. ఎందుకంటే దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఆయన ప్రజలకు ఎంతో చేశారు. ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తించుకొని ఈరోజు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. కానీ ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఏవేవో కళ్ళబొళ్ళు మాటలు చెప్తున్నారు. మాకు నేను 36 సంవత్సరాలు బట్టి ఈ వార్డులో పనిచేస్తాను. నా దగ్గర కార్యకర్తలు వార్డు ప్రజలందరూ కూడా నా ఎంట మీ ఎంట మేము ఉన్నామండి, మిమ్మల్ని గెలిపించుకోతే ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన దాన్ని గెలిపించుకుంటామేంటి అని నాతో తిరుగుతున్నారు. కానీ వాళ్ళు కళ్ళబొళ్ళు మాటలు మాతో ఎవరు లేరని చెప్తున్నారు. ఇలాంటి కళ్ళబొళ్ళు మాటలు మానేసి అమ్మా మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించని అడగమానండి. అంతేగాని ఒక పార్టీ మీద ఒక పార్టీ బురద చల్లుకోవడం మంచి పని కాదని ఈ సభాముఖంగా తెలియపడుతున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 89వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ వార్డు పరిధి ఎల్లపవానిపాలెంలో ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానికంగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.
వచ్చే నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేటర్గా గెలుపొందితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తారని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అక్కిరెడ్డి గణపతిరావు, దాడి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ రోజు ఎలపనపాలెంలో గడప గడపకి పాదయాత్ర అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా అధిక సంఖ్యలో ప్రతి ఇంటి దగ్గర మహిళలు పెద్దలందరూ కూడా పూలదండలతో హారతలతో విజయోత్సవ ర్యాలీ లాగా చేసినందుకు ముందుగా ఎలపనపాలెం ప్రజలందరూ కూడా ఈ 1600 గడపకి పాదాభివందనం తెలియజేస్తూ ఇంత మంచి స్వాగతం ఇచ్చి ఇంత మంచి నమ్మకంతో ఈ ప్రాంతం నుంచి నన్ను వైఎస్ఆర్ అభ్యర్థిగా గెలిపిస్తానన్న ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఏదైతే ఆశయం మేరకు నన్ను ఈ ప్రాంతం నుంచి గెలిపిస్తున్నారో వాళ్ళ ఆశయాన్ని అభివృద్ధి రూపంలో నేను చేసి రానున్న ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఘన విజయం సాధించి ఈ ప్రాంతాన్ని అనేది నేను దత్తత తీసుకొని ఎలపనపాలెం అంటే నేను పెరుగునూరు ఈ ప్రాంతంలో నేను దత్తత తీసుకొని ప్రతి ఏరియాని కూడా నేను డెవలప్ చేస్తానని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగనన్న గారు సంక్షేమ పథకాలు ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అంతకంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను సచివాలయాన్ని పెట్టి నేరుగా జనాల్లోకి అందే విధంగా చేసినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా 100కు 100% కూడా నిరాజనాలు వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. స్థానిక ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ముఖ్య అనుచరులతో వెలంపేట కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వార్డు పరిధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో విల్లూరు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా 35వ వార్డు ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్న ఆదరణ కానివ్వండి, ప్రజా అభిమానం కానివ్వండి, చూస్తే నేనైతే చూసి మంత్రముగ్ధుని అవుతున్నాను. దీనికి కారణం, ప్రధాన కారణం, 10-11 సంవత్సరాలుగా వీళ్ళందరికీ కూడా తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చేసుకొచ్చిన ఈ సోషల్ సర్వీస్. ఈ సోషల్ సర్వీస్ని బేస్ చేసుకొని ఈరోజు నేను నా తాలూకా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కూడా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా అందించి ఉన్నాను. ఇంకా వీటిని పెంపొందించేదానికోసం అని చెప్పేసి జీవీఎంసీ వారి సపోర్ట్ తీసుకొని గ్రేటర్ విశాఖ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా 35వ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా నాపై చూపిస్తున్న ఆదరణ కానివ్వండి, మంగళ నీరాజనాలు కానివ్వండి, చూస్తే నేనైతే మంత్రముగ్ధుని అవుతున్నాను. వీళ్ళందరూ ఆదరణతో, ఆదర అభిమానులతో, ప్రేమ ఆప్యాయత అనురాగాలతో నేను రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కౌన్సిల్ అడుగుపెట్టి వీళ్ళందరికీ కూడా ఒక సొంత కుటుంబీకుల్లాగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా సరే సమస్యలే లేని మా 35వ వార్డుగా తయారు చేద్దామని, సమస్యలు లేకుండా చూద్దామని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. 32వ వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి కందుల నాగరాజు వార్డు పరిధి అల్లిపురం పూతిమాన్యం వారి వీధి పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ స్థానికుడినైనా తనకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 15 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న తనను కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ముప్పై 32వ వార్డు ప్రజలు బలపరిచినటువంటి అభ్యర్థిని నేను. మరి గత 25 సంవత్సరాల క్రితం 1995 నవంబర్ 30వ తారీఖున కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆ రోజులకి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ వాళ్ళ కష్టసుఖాల్లో నేను పాల్పంచుకుంటూ వాళ్ళు నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈరోజు కలిసిమెలిసి ఉన్నటువంటి మన వార్డు 32వ వార్డు గత 4-5 సార్లు కూడా ఇతరులకు ఇవ్వడం మూలంగా ప్రతిసారి కూడా 32వ వార్డుకు సెంటిమెంట్ ఉంది. ఆ 32వ వార్డు సెంటిమెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా స్థానికుల్ని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఆదరిస్తారు, ఇతరుల నుండి పైనుండి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని ఆదరించట్లేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా 4 ఎలక్షన్లో కూడా తిప్పికొట్టారు. మరి ఈసారి కూడా అదే పరిస్థితి. పేదవాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళకి మనం బంగారు తాలిబొట్టు, ఓ చీరా జాకెట్టు, పసుపు కుంకుమ, అమ్మాయికి ఒక సొంత సోదరికి ఇస్తున్నట్టుగా ఇస్తున్నాం. అలాగే వికలాంగులు ఎవరున్నా సరే వికలాంగులకు వాళ్ళకి ట్రైసైకిల్స్ కానీ, 3 చక్రాల రిక్షాలు కానీ, స్టాండ్లు కానీ ఇస్తున్నాం. అలాగనే
పేదవాళ్ళు ఎవరు చనిపోయినా ఆర్థిక సాయం చేస్తున్నాం, ఎవరైనా విద్య కోసం ఇబ్బంది పడితే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం, మెడికల్ క్యాంపులు పెడుతున్నాం, హెల్త్ క్యాంపులు పెడుతున్నాం, బ్లడ్ క్యాంపులు పెడుతున్నాం అనేక రకంగా. అలాగే పేదవాళ్ళకి 28 కుటుంబాలకి ఉన్నది ఉన్నట్టుగా యాస్టీగా వాళ్ళందరికీ ఇల్లులు కొనేసి ఇచ్చాను. నేను స్థానికుణ్ణి, లోకల్ వ్యక్తిని, ఇక్కడ ప్రతి ఒక్కరి కష్టసుఖాలు నాకు తెలుసు. ఎందుకంటే స్థానికంగా ఉన్నాను కాబట్టి నేనేంటంటే స్థానికం తాలూకా ఇబ్బందులు ఏంటి, ఇక్కడ అవసరాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 36వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మాసిపోగు మేరీ జోన్స్ వార్డు పరిధి సున్నప్ప వీధి చెంగలరావుపేట పరిసర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మేరీ జోన్స్ మాసిపోగు రోజులు మాట్లాడుతూ వచ్చే నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేటర్గా గెలుపొందితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో వార్డును అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజలు ముస్లిం మైనారిటీ సోదరులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, అదేవిధంగా వృద్ధులు అయితేనేమి, యువతరు అయితేనేమి, అన్ని రకాల వివిధ రకాల అందరూ కూడా అపూర్వ ఘన స్వాగతం పలుకుతూ జయజాల ఒక పండుగ వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వల్లే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36 ఓట్లో పార్టీ నాయకులకు అభ్యర్థికి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలైన పథకాలు ఈరోజు గడప గడపకు ప్రతి ఇంటికి చేరటం వల్ల ఇవాళ 36 ఓట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మాసిపోగు మేరీ జోన్స్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. శ్రీమతి మేరీ జోన్స్ గారిని 36 ఓటు తరపున అభ్యర్థికి ఘన విజయం సాధించి ఎమ్మెల్యే గారికి బహుమతికి ఇస్తామని చెప్పేసి ఈ మీడియా పరంగా సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నాను. చిన్నపిల్లలు అయితే కానీ, వృద్ధులు అయితే కానీ, మహిళలు అయితే కానీ, ముస్లిం సహోదరులు, నో క్యాస్ట్ నో రీజియన్ అండి, అందరూ ఒకే మాట ఒకే పాట జగన్ గారు జై జగన్ అంటున్నారు. మీరు ఎందుకంటే సార్, ఆనరబుల్ సీఎం గారు ఆయన పెట్టిన ఒక్కొక్క నవరత్నాలు కూడా పీపుల్ దగ్గర చాలా 100% రీచ్ అయి ఉన్నాయి. మాకు పింఛన్ అని కరెక్ట్గా వస్తుందండి, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి చాలా ఇదిగా చెప్తున్నప్పుడు నాకు ఎంతో ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను. నేను ఎంతో ప్రౌడ్గా చాలా హ్యాపీగా ఈరోజు మీడియా ముందు నేను చెప్తున్నాను. జగన్ గారు మా సీఎం అయినందుకు మా ఆంధ్ర ప్రజలు అందరం కూడా చాలా హ్యాపీగా మేము ఈరోజు మీ ముందు చెప్తాం జరుగుతున్నది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కౌగాపు సుశీల సుధాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ తూర్పు నియోజకవర్గం నాయకులు అక్రమాన వెంకట్రావుతో కలిసి వార్డు పరిధి శ్రీకాంత్ నగర్లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. తీన్మార్ డప్పు వాయిద్యాలతో ప్రచారం సందడిగా సాగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేసి తనను గెలిపించాలని సుశీల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అక్రమాన వెంకట్రావు, సుశీల సుధాకర్లు మాట్లాడారు. కార్పొరేటర్గా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుశీల సుధాకర్ గారు 13వ వార్డులో పర్యటిస్తున్నారు. ఎందుకంటే రాబోయే జీఎం ఛాన్స్లో 10వ తారీఖున జరగబోయే ఎలక్షన్ బరిలో తప్పనిసరిగా ప్రజలందరూ ఓటేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని సభ్యంగా కోరుకుంటున్నాం. మేము ఈ 13వ వార్డు అభ్యర్థిగా ఉండడానికి కారణం అక్రమాని కుటుంబం. మరి అక్రమాని విజయ నిర్మలా వెంకటరావు గారి చేతుల మీదుగానే మేము కండువ వేసుకోవడం జరిగింది. అలాగే వారి చేతుల మీదుగానే బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ మాకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూర్చోబెట్టి సర్ది మరి అందరికీ మరి సమన్వయపరిచి మాకు ఈరోజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మా గెలుపుకు నాంది పలికినటువంటి అక్రమాని కుటుంబానికి ఎప్పుడు కూడా మేము మా కుటుంబం అంతా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మేము తెలియజేసుకున్నది ఏమిటంటే గతంలో పనిచేసాం, అనేక అభివృద్ధికి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందజేసిన దానిలో కీలక బాధ్యత వహించాం. అలాగే మరి ఈరోజు కూడా మా మీద ఎంతో నమ్మకంతో ఇచ్చినటువంటి అక్రమాని కుటుంబానికి ఈ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలిచి వాళ్ళకి బహుమతిగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం, విజయసాయిరెడ్డి ఉద్ఘాటన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ వైసీపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరింది, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, లారీ ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్. తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలి, సిఐటియు డిమాండ్. ప్రచారంలో దూసుకుపోతున్న కనకారెడ్డి పార్టీ నేతలతో వార్డులో భారీ ర్యాలీ. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.